ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల అన్నమయ్య భవన్లో డైలివర్ ఈవో భక్తుల సందేహాలకు సమాధానం ఇచ్చిన అనిల్ కుమార్ సింఘాల్. తిరుచిపై సుందరరాజస్వామి తిరువీధి విహారం, తిరుచానూరులో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. భూతవాహన సేవలో చెంగల్రాజస్వామి అనుగ్రహం. శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా ఆడికృతిక బ్రహ్మోత్సవాలు. తిరుమలలో శుక్రవారం డైలివర్ ఈవో కార్యక్రమం జరిగింది. అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలోని పలు అభివృద్ధి పనుల వివరాలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశ్వర. భక్తులందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం మనకి రెండు బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్ నెలలో 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ పనులన్నీ కూడా శాంక్షన్ చేశాం. పనులన్నీ కూడా బాగా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా 31 ఆగస్ట్ లోపల పూర్తి చేసుకోవాల్సిందిగా అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. వస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా స్వామివారి వాహన సేవలు తీర్కించి, అదేవిధంగా స్వామివారి మూలిగిరాట దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. తిరుమలే కాకుండా అప్పలాయగుంటలో కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా బాలాలయ మహాసంప్రోక్షణ 4, 5, 6వ తేదీన వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. పద్మావతి ఆలయంలో కూడా ఏ విధంగా అయితే పైన తిరుమలలో విఐపీల కోసము కొంత బ్రేక్ కోసం సమయం కేటాయించి వారికి దర్శనాలు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం, అదేవిధంగా పద్మావతిలో కూడా ఈ మధ్యలో టీటీడీ బోర్డు ఉదయం 11:30 నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 7 నుంచి 7:30 గంటల వరకు విఐపీ బ్రేక్ సమయమే కేటాయించడం జరిగింది. అంటే ఇప్పటికే విఐపీలు అందరూ కూడా పద్మావతి ఆలయానికి కూడా డే అంతా కూడా రావడం జరుగుతూ ఉంది. దీనివల్ల అంటే ఫుల్ డే భక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విఐపీ మూమెంట్ని ఈ 2 అర్ధగంట స్లాట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం పరిమితి చేసి మిగతా రోజు అంతా కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైనా విఐపీలు కూడా ఆ సమయం కాకుండా మామూలుగా వేరే సమయం వచ్చినట్లయితే ఏ విధంగా అయితే తిరుమలలో మనం ఓన్లీ వాళ్ళకి మహాలఘు దర్శనమే చేయించేస్తూ ఉన్నాము, అట్లాగానే ఇప్పుడు తిరుచానూరులో కూడా ఈ 2 హాఫ్ అన్ అవర్ స్లాట్స్ కాకుండా ఎవరైనా వచ్చినట్లయితే వారికి కూడా సామాన్య భక్తులాగానే దర్శనం ఉంటుంది తప్ప వేరే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎటువంటి కూడా ఇవ్వడం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా విఐపీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 24వ తేదీ ఆగస్టు 24వ తేదీ పద్మావతి ఆలయంలో కూడా వరలక్ష్మి వ్రతం కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని, అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలో ఆగస్టు 11వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ రోజుల్లో భక్తులకు గతంలో ప్రకటించిన స్లాట్ల విధానంగానే 6 రోజుల్లో మొత్తం 1,92,000 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడానికి ప్రణాళికను సిద్దం చేసుకున్నామని డైలివర్ ఈవో కార్యక్రమం అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ అష్టబంధన మహాసంప్రోషణ కార్యక్రమం గురించి మీరు అందరికీ తెలిసిన విషయమే. మొత్తం స్టడీ చేసుకున్నాం. ఏదైతే ఫుల్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో, ఏదైతే అంతకుముందు ప్రకటించి ఉన్నాము ఆ స్లాట్స్ అన్నీ మీకు తెలుసు. అవి ఫుల్ కెపాసిటీ ఉన్నటువంటి స్లాట్స్, అంటే గంటకి 4,000, 4,500 ఉన్నటువంటి స్లాట్స్. అది ఏదైతే మనం ఫస్ట్ బోర్డు మీటింగ్ తర్వాత ప్రకటించాం. ఇప్పుడు ఎలాగా మనం దర్శనం అలా చేసేదాం కాబట్టి మిగతా సమయంలో కూడా కొంత తక్కువ కెపాసిటీతో అయినా గంటకి 1,000 మందియో 1,500 మందియో అటువంటి అవకాశాలు కూడా అర్చక స్వాములతో డిస్కషన్ చేసుకొని కెపాసిటీ అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది.
నిశ్శబ్దంగా మనం ఈ 1500 మందిని గంట చొప్పున పంపగలిగితే కొంత అదనపు కెపాసిటీ వస్తుంది, లేకపోతే అంతకుముందు ప్రకటించినట్లు కెపాసిటీ వస్తుంది. అంతకుముందు ప్రకటించింది ఏంటి, 4 గంటలు 5 గంటలు 6 గంటలు కెపాసిటీ అయితే ఉండిందో దాంట్లో రోజువారీగా 19,000 నుంచి దాదాపు 30,000 వరకు కెపాసిటీ ఉండింది. ఒకవేళ ఈ అదనపు కెపాసిటీ ఏదో నేను మీకు చెప్తాను, గంటకి 1000 1500 మంది చొప్పున మనం చూసుకోగలిగితే మొత్తం కలిపి ఈ 6 రోజుల్లో ఆల్ పుట్ టుగెదర్ 192,000 మందికి దర్శనం చేసే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు భక్తులందరినీ కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి, ఇంజనీరింగ్ పనులు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. 2018 నవంబర్ నెలకు సంబంధించి మొత్తం 67,567 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అంతర్జాలంలో విడుదల చేశారు. ఇందులో ఆన్లైన్ డిప్పు విధానంలో 10,767 సేవా టికెట్లు, అలాగే ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 56,800 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి జేయూకే శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం పలుకగా జేయూ స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. Tirupati Devasthanam is one of the main places of devotion in our part of the subcontinent. People from many parts, not only India, visit Tirupati. Tirupati Devasthanam is visited not only by those who profess the faith of Hinduism, but even we Buddhists, Jains and many others do come in here because of the devotion that is attached to the place, the sacredness that is attached to this holy shrine. I have regularly come here to Tirupati. The Devasthanam is well looked after by its board of trustees and is well known for its management practices throughout the world. And we seek the blessing of Lord Venkateswaran in what we do. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామివారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న సుందరరాజస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. ముందుగా షోడశోపచారాలను పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో ఊయలలో ఉత్సవాలను వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచి పేకోలు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ చెంగల్రాయస్వామి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భూతవాహన సేవ జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయస్వామివారిని సకల శోభితంగా అలంకరించి భూతవాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చెంగల్రాయస్వామివారు భూతవాహనంపై ఆశీనులై ఆలయ మాడవీధులు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయ ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి వెండిమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి పురంధరదాసుల కీర్తనలతో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఊంజల సేవను జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కోట వీధిలో కొలువై ఉన్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను కూరగాయలు ఆకుకూరలతో శాకంబరి అలంకారంలో రమణీయంగా అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని గోమాతను కూడా కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు. అదేవిధంగా బాలాజీ కాంప్లెక్స్ వద్ద కొలువై ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి అన్నపూర్ణాదేవికి
చీరను పురవిధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సత్యనారాయణ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు జరిపి ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిలవే ఉన్న అతి పురాతనమైన శ్రీ కోటి దుర్గాలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆషాఢమాసంలో ప్రతి ఏటా అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీ. డప్పు వాయిద్యాలు, పులివేషధారుల నృత్యాలతో బోనాలను శిరసున ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు బోనాలను సమర్పించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతపురం నగర శివారు ప్రాంతం శారదా నగర్లోని శ్రీ శృంగేరి శంకరమఠంలో కొలువై ఉన్న శ్రీ శారద అమ్మవారిని ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వీణాపాణిగా ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని స్వర్ణ రజిత ఆభరణాలు, వివిధ సుగంధ భరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత అమ్మవారికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల పుణ్యక్షేత్రం ఇల వైకుంఠం పురాణ వైభవంతో పరిఢివిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని తిరుమలరాయ మండపం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. తిరుమలరాయ మండపం ప్రత్యేకతపై ఓ కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం. శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపం కూడా ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక అంశాలకు వేదికగా నిలుస్తోంది. ఈ తిరుమలరాయ మండపం ఆలయంలోని రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉంటుంది. ధ్వజస్తంభ మండపానికి 10 అడుగుల దూరంలో దక్షిణ దిక్కున ఎత్తైన రాతి స్తంభాలతో చూడచక్కగా కనిపిస్తూ ఉంటుంది. 77 అడుగుల పొడవు, 38 అడుగుల వెడల్పు కలిగిన ఈ మండప నిర్మాణం విభిన్నంగా ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. ఈ మండపం రెండంచెలుగా నిర్మితమైంది. మొదటి అంచె దక్షిణ దిక్కున 42-38 అడుగుల కొలతలతో ఎత్తైన వేదికగాను, ఉత్తరం వైపున అంటే ధ్వజస్తంభ మండపం వైపు తగ్గుగా నేలమట్టానికి సమంగా ఉండి వేదికపై జరిగే ఉత్సవాలను భక్తులు తిలకించడానికి వీలుగా ఎత్తైన స్తంభాలతో 38-35 అడుగుల కొలతలతో సభా ప్రాంగణ మండపంగా ఏర్పాటు చేశారు. విజయనగర చక్రవర్తి సాళువు నరసింహరాయలు తొలుత ఈ మండపాన్ని నిర్మించి స్వామిపై అచంచలమైన తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత అళియరామరాయల సోదరుడు ఆరవీటి వంశ చక్రవర్తి తిరుమలరాయలు ఈ మండపాన్ని విస్తరించారు. నాటి నుంచి ఈ మండపం తిరుమలరాయ మండపంగా ప్రసిద్ధికెక్కింది. ఈ మండపంలో ప్రతి సంవత్సరం వార్షిక వసంతోత్సవాలను నిర్వహించే సంప్రదాయాన్ని తిరుమలరాయలు ప్రారంభించారు. అలాగే తన పేరుతో తిరుమలరాయని పొంగలి అనే ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారి నివేదన చేసిన రాజమణిగా తిరుమలరాయలు నిలిచిపోయారు. నిజానికి ఈ మండపాన్ని శ్రీవారికి ఉయ్యాల సేవ నిర్వహించేందుకు నిర్మించారు. అప్పట్లో ఈ ఉత్సవాన్ని అన్నా ఊయల తిరునాళ్ల పేరుతో పిలిచేవారు. అన్నా అనే పదానికి తమిళంలో హంస అని అర్థం. ఊయలగా కట్టిన హంస తూలికలో ఉభయ దేవేరుల సమేతంగా
శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే సేవ గనుక అన్నా ఊయల తిరునాళ్లుగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఏటా ఆనిమాసంలో 5 రోజుల పాటు శ్రీవారికి అన్నా ఊయల తిరునాళ్లను ఘనంగా నిర్వహించేవారు. ఈ ఉత్సవం భక్తుల హృదయాంతరాళాలను ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో గోలలాడించేది. తదనంతర కాలంలో కొన్ని కారణాల వలన ఈ ఉత్సవాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారు తిరుమలరాయ మండపంలో అద్భుత శిల్పశోభితమైన 6 అడుగుల చతురత్ర శిలావేదికపై ఆసీనులై నివేదనలు అందుకుంటారు. నిత్యం ఉభయ సంధ్యలలో స్వామివారికి ఈ తిరుమలరాయ మండపంలో కొలువు మేళం నిర్వహిస్తూ ఉంటారు. సూర్యోదయ వేళ స్వామివారికి మంగళ గీతకిగా వినిపించే శుభప్రదమైన వేడుకే ఈ కొలువు మేళం. దీనినే హరికొలువు అని పిలుస్తూ ఉంటారు. అలాగే సూర్యాస్తమ సమయంలో నివేదించే మంగళగీతికను సంధ్య కొలువుగా పిలుస్తారు. ఈ కొలువులో మేళం, డోలు, నగారా వాయిస్తారు. ఈ హరికొలువును చూడడం ఓ మహద్భాగ్యం. ఆ మంగళ వాయిద్యాలు మన చెవిని పడితే చాలు, జన్మ ధన్యమైనట్టే. ఇక తిరుమలరాయ మండపంలో వాయువ్య మూలన ఉండే రాగి విగ్రహాలు భక్తులకు ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. ఈ విగ్రహాల వద్ద పేర్లుంటాయి. అవి లాలా ఖేమరాము, పక్కనే ఆయన తల్లిగారైన మాతా మోహనదేవి, ఆ పక్కనే ఆయన భార్య పితాబీబి. ఈ లాలాఖేమరామనే రాజా తోడరమల్లుగా వ్యవహరిస్తారు. ఆయన ఆర్కాటు నవాబైన సాదుతుల్లా ఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్ణాటక ప్రాంతాన్నంతటినీ పర్యవేక్షించిన ప్రధాన అధికారే కాకుండా 17వ శతాబ్దంలో తిరుమల క్షేత్రాన్ని అటు ముస్లింలు ఇటు ఆంగ్లేయుల దాడి నుంచి కాపాడిన పరాక్రమశాలి. అందుకే స్వామివారికి నిత్యం అభిముఖంగా నిలబడే భాగ్యాన్ని కుటుంబ సమేతంగా దక్కించుకున్న రాజా తోడరమల్లు భక్తలోకానికి ఆదర్శప్రాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపం మనకు చరిత్ర బోధించే భక్త శిఖామణిలో గోచరిస్తూ ఉంటుంది. నిత్య కళ్యాణ చక్రవర్తి తమపై కురిపించిన కరుణా కటాక్ష వీక్షణలకు చిహ్నంగా ఇరువురు చక్రవర్తులు భక్తి ప్రపత్తులతో నిర్మించిన తిరుమలరాయ మండపం నేటికీ ఏనాటికీ చెరిగిపోని చారిత్రక సంపద. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న టీటీడీ కళ్యాణ వేదికలో శ్రీ జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన గురువారం బెంగళూరు రాఘవేంద్ర మఠం శ్రీ 1008 సువిదేంద్ర తీర్థ స్వామీజీ, బెంగళూరు తీర్థహళ్లి భీమసేతు మునివృంద మఠం శ్రీ 1008 రాఘవేంద్ర తీర్థ స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు భజనలు, సంకీర్తనలు ఆలపించి జయతీర్థులకు నీరాజనం అర్పించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయం పవిత్రోత్సవాలకు సిద్ధమవుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం వినుతుకెక్కింది. ఏటా ఈ ఆలయంలో ఎన్నో ఉత్సవాలను ఆగముక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన అంకురార్పణతో శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఆలయాలలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలలో జరిగే కార్యక్రమాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే విషయం విదితమే. తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఆలయ ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు. పవిత్రోత్సవాలలో యాగశాల కార్యక్రమాలు ఎంతో కీలకం. అందుకే ఆగమోక్తంగా అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన, పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర వైదిక క్రతువులను నిర్వహించేందుకు వీలుగా యాగశాలను తీర్చిదిద్దుతున్నారు. అలాగే పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే తిరువీధి ఉత్సవాన్ని కూడా జరపనున్నారు. ఇక చివరి రోజున పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాలలో పాల్గొనాలనుకునే భక్తులకు 500 రూపాయల టికెట్ పై ఇద్దరిని అనుమతిస్తారు. బహుమానంగా రవిక, ఉత్తరీయం,
ఒక పవిత్రాన్ని అందిస్తారు. పవిత్రోత్సవాలలో పాల్గొని భక్తులందరూ కోదండరాముడి కృపకు పాత్రులు కావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం శ్రీ కోదండరామాలయంలోని ధ్వజస్తంభం వద్ద ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఇతర అధికారులు, అర్చక స్వాములు కలిసి పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. త్రయాహ్నిక దీక్షతో జరిగే పవిత్రోత్సవాలకు 6వ తేదీన అంకురార్పణ, 7న పవిత్ర ప్రతిష్ట, 8న పవిత్ర సమర్పణ, 9వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్ హరిబౌలిలోని పురాతన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని ఆకుకూరలు కూరగాయలతో అందంగా అలంకరించారు. సహస్రనామార్చనల సహితంగా అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. అలాగే ఆల్వాల్ హిల్స్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండలాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ ప్రతిష్ట జరుపుకుని 40 రోజులు పూర్తయిన సందర్భంగా మండలాభిషేకం హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో 108 కలశాలను ప్రతిష్ఠించి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిగాయి. అనంతరం యాగశాలలో వేద పండితులు హోమం నిర్వహించి యాగ సమాప్తి చేశారు. అనంతరం ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం దాస పదామృతం కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య బృందం కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. హైదరాబాద్ రవీంద్ర భారతి కళా ప్రాంగణంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీ సాయి నటరాజ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో కుమారి వైష్ణవి కూచిపూడి నృత్య అరంగేట్రం చేసింది. పలు కీర్తనలకు చక్కని ఆంగికం అభినయంతో కూచిపూడి నృత్య శైలిలో సాగిన కార్యక్రమం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్దిత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.